ఎత్తుపడిన ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉండండి. వాళ్ళు దే కెనాట్ స్మైల్, పైకి మనసు విప్పి మాట్లాడలేరు. కాకపోతే వీటికి చిన్న పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకు కూడా, పిల్లలకు కూడా, ఏ వయసు వారికైనా కూడా ఈ సమస్యలతో బాధపడే వాళ్ళకి క్లిప్పుల చికిత్సతోని ఈ సమస్యల్ని పూర్తి నార్మల్కి తీసుకురావచ్చు. ఎత్తుగా ఉండే పళ్ళని ఎత్తు తగ్గించి అందంగా చేయొచ్చు, వంకరగా ఉండే పళ్ళని ఒక లైన్లోకి తీసుకొచ్చి అందంగా చేయొచ్చు. అలా పళ్ళ మధ్యన సందులున్నవన్నీ దగ్గరికి జరిపి అందమైన పళ్ళు వరుసని ఏ వయసు వారికైనా ఇవ్వచ్చు. క్లిప్పుల చికిత్సలో మరొకొన్ని అపోహలు ఏంటంటే మెటల్ క్లిప్పులతో భయపడుతూ ఉంటారు. అలా అవసరం లేదు. పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అది కూడా కాదంటే పంటి వెనక భాగాన అంటే నాలుగు వైపుల క్లిప్పులు అతికించి లింగువల్ ఆర్థోడాంటిక్స్ అని చేసి కూడా ఈ సమస్యలు అన్నింటినీ చాలా ఈజీగా సవరించవచ్చు. రెండోది టైం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోవాలి. వాళ్ళ స్కూళ్ళు, ప్రొఫెషన్లు, లేకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు దెబ్బతింటాయన్న అపోహలు ఉంటుంది. అలాంటి సమస్యలు కూడా ఈ రోజు ఆధునిక దంత వైద్యం లేదు. 6 నెలలు 8 నెలలు 12 నెలలు బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలలు మాత్రమే చేసి పూర్తి 100% రిజల్ట్స్ ఇచ్చి మరింత అందంగా ప్రతి ఒక్కరిని చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అట్లా ఎత్తుపళ్ళు ఉండే వాళ్ళు, వంకర పళ్ళు ఉన్నా, పళ్ళ మధ్యన సందులు ఉన్నా భయపడాల్సిన పరిస్థితులు లేవు. కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్స్ చేయించుకోండి. ఆల్ రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. బెంగళూరు నుండి చెప్పండి. ఓకే, అవి కదులుతున్నాయి బాగా. అవి మిమ్మల్ని తీసేసి రీప్లేస్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? ఉంటదండి, డెఫినెట్ గా ఉంటది. మీరు ఎక్కడ, మీ పేరు, మీ వయస్ ఎంత? పేరు ఆదిరెడ్డి. నా వయసు వచ్చేసి 47. 47. షుగర్ ఏమైనా ఉందా మీకు? ఏం లేదు. ఏం లేదు, ఓకే, ఫైన్ సార్. పళ్ళు 47 ఇయర్స్ కి కదలవారు సార్ ఎవరికైనా కూడా. జీవితకాలం ఉండడానికి ఏర్పాటు చేయండి. మన పళ్ళు అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. 70-80 ఇయర్స్ వచ్చినా కూడా మన తాతలు ముత్తాతలు చూస్తే ఇప్పటికీ వాళ్ళ పళ్ళతోనే వాళ్ళు నమ్మిలు తినడానికి చూస్తున్నాం. కానీ మీకు కదులుతున్నాయంటే ఫస్ట్ మీరు గుర్తించవలసింది ఏంటంటే మీ చిగుళ్ళు బలహీనపడ్డాయి, పంటికి సపోర్ట్ చేసే ఎముక బలహీనపడి పళ్ళు వదులైపోతున్నాయి. పై 2 పళ్ళు, కింద 2 పళ్ళు వదులైపోయి వాటిని రీప్లేస్ చేసుకోవాలనే ప్రశ్నకి డెఫినెట్ గా స్ట్రాంగ్ గా పర్మనెంట్ గా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. అది కూడా ఫిక్స్ పద్ధతుల్లో. మీరు రీప్లేస్ చేసుకున్న కృత్రిమ దంతాలు చూడటానికి మీ ఒరిజినల్ పళ్ళలా నాచురల్ గా ఉంటాయి. 2, నమిలి తినడానికి పూర్తిగా ఉపయోగపడతాయి. కాకపోతే మీరు బేసిక్ పాయింట్ ఆలోచించవలసింది ఏంటంటే ఆల్రెడీ 4 పళ్ళని రీప్లేస్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. నోట్లో ఉండే మిగతా పళ్ళనన్నా వదులవకుండా కాపాడుకోవాలి అంటే బలహీన పడ్డ చిగుళ్ళని గట్టిపరుచుకోవాలి. చిగుళ్లలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ని పూర్తిగా తీసేయగలిగితే మీ మిగతా పళ్ళని స్ట్రాంగ్ చేసుకోవచ్చు. సో ఆదిరెడ్డి గారు, మీరు ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. బెంగళూరు అంటున్నారు కాబట్టి బెంగళూరులో మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి. జయనగర్, బెలందూర్, యలహంక, ఎలక్ట్రానిక్ సిటీలో. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మా డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి. డెఫినెట్ గా మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. నేను పర్సనల్లీ సజెస్ట్ చేసేది ఏంటంటే చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ని క్యారీ చేయకండి. చాలా మంది చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నా అంటే పళ్ళు బలహీన పడుతున్నా, బ్రష్ చేసుకుంటే చిగుళ్ల నుంచి నెత్తురు వస్తున్నా, నోటి దుర్వాసన డెవలప్ అవుతున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, పళ్ళ మధ్యన సందులు ఏర్పడి ఆహారం విరుగుతున్నా పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చిగుళ్లలో ఈ సింప్టమ్స్ మాత్రమే కనిపిస్తే పెయిన్ కనిపించకపోవడం వల్ల అది పెద్ద సమస్య కాదనుకుంటున్నారు. కానీ ఫ్యూచర్ లో అంటే 2-3 సంవత్సరాల పళ్ళ మధ్యన సందులు వచ్చేయడానికి, పళ్ళు ఊడిపోవడానికి స్టార్టింగ్ సింప్టమ్స్ ఇవి. ఈ సింప్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సింపుల్ గా చేసే లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళని క్లీన్ చేయించుకుంటే మీరు జీవిత కాలంలో ఎప్పుడూ కూడా పళ్ళు వదులైపోవడాన్ని, కృత్రిమ దంతాలపై ఆధారపడడాన్ని చూడని అవసరం లేదు. నోటి దుర్వాసన లేకుండానే జీవితకాలం ఉండొచ్చు. సో ఈ సింప్టమ్స్ ఎవరికన్నా ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవండి. అలాగే దవడ ఎముకలను సరి చేసుకుని అందంగా కనిపించే అవకాశం ఉందని అంటారు, ఇది నిజమేనా అండి? డెఫినెట్ గా ఎస్. ఇప్పుడు మనం అందంగా ఉన్నామా లేదా అని ఎలా నిర్ధారణ చేస్తారు? కళ్ళు, ముక్కు ఇంచుమించు అందరికి ఒకలాగే ఉంటాయి. మన అపియరెన్స్ ని, మన ప్రెజెంటేషన్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసేది ఏంటి? దవడ ఎముకలే. పై దవడ, కింద దవడ కరెక్ట్ గా మన ఫేస్ సైజ్ కి, షేప్ కి ప్రొపోర్షనేట్ గా ఉంటే ఎవరైనా బై డిఫాల్ట్ అందంగానే కనపడతారు. కాకపోతే కొంతమందిలో ఏంటంటే పై దవడ పెరకపోవడం, బాగా ఎత్తు పెరగడం, లేదా కింద దవడ పెరకపోవడం, బాగా ఎత్తు పెరగడం, లేదా ఈ చిన్న అనే పార్ట్ అస్సలు పెరగకపోవడం, లేదా బాగా ముందుకు పొడుచుకొచ్చినట్టు కనిపించడం, అలాగే పెదవులు కూడా బాగా లావుగా మన ఫేస్ సైజ్ కి, షేప్ కి కాకుండా బాగా లావుగా ఇలా కింద పడిపోతున్నట్టు మందంగా రావడం, ఇలాంటి పరిస్థితుల వల్లే వాళ్ళు అందంగా లేనట్టు కనపడతారు. కానీ ఆర్థోగ్నాటిక్స్ అనే సర్జరీస్ ద్వారా ఈ అదనంగా పెరిగిన ఎముకను తగ్గించుకోవచ్చు, అలాగే పెరగని ఎముకను జరిపి ముందుకు తెచ్చుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సర్జరీ అనగానే భయపడకండి, చాలా సింపుల్ అది. జస్ట్ అడ్జస్ట్మెంట్ అంతే.
అంటే ఈ ఎముక అనే దాన్ని అడ్జస్ట్ చేయగలితే అంటే ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేయగలిగితే దట్స్ ఆల్ ఇట్ ఈస్ అందరూ అందంగా కనపడతారు కేవలం 2 రోజులు హాస్పిటలైజ్ అయితే చాలు ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది అనే అపోహలు ఎవరికైనా ఉన్నా భయపడద్దు ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకునే ముందు పేషెంట్స్ అందరూ అప్రిహెన్షన్ ఉంటుంది అంటే చేయించుకున్న తర్వాత బాగోదేమో అని అదాన్ని కవర్ చేయడానికి 1847 బ్రాంచ్లో కూడా ట్రీట్మెంట్ ముందే మీరు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనే దాన్ని కంప్యూటర్లో డిజైన్ చేసి చూపెడతాం ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ చేయి మా దగ్గర కూర్చుని మాట్లాడచ్చు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారని చూసి మీరు కన్విన్సింగ్ మీరు హ్యాపీ అయితే అప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఆల్ రైట్ ఇంకా కాలర్ ఉన్నారండి విశాలక్షి గారు నాకు పన్నెండు ఇప్పండి అవునమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నిడదవోలు నుంచి మాట్లాడుతున్నారు వయసు ఎంత మీది 40 అండి షుగర్ ఉందా మీకు ఉందండి షుగర్ బీపీ కూడా ఉందండి అమ్మా ఏం పర్వాలేదు పళ్ళన్నీ లాగుతున్నాయంటే చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి మీకు ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకోండి అలా పళ్ళు లాగుతున్నాం అంతా తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే వయసు వచ్చి షుగర్ బీపీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ వల్ల చిగుళ్ళు బలహీనపడి చిగుళ్ళు కిందికి జారిపోతాయి దానివల్ల ఏమవుతుంది పళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి చల్లదనం తిన్నా వేడి తిన్నా తీపి తిన్నా పులుపు తిన్నా లేదా ఆహారం అంతా ఆ సందుల్లో ఇరికి బాగా ఇలా లాగుతున్నట్టు సల్పోస్తున్నట్టు కింద గ్రావిటీ కూడా ఇలా కింద గుంజుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరికీ కూడా పళ్ళు ఇలా గట్టి క్లంచ్ చేస్తే ఇంకా నొక్కి పెట్టి వదిలితే చాలా రిలీవ్డ్గా హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అమ్మ ఇబ్బంది ఏం లేదు నిడదవోలు అంటున్నారు కాబట్టి రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం గుంటూరు విజయవాడలో మా బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఒకసారి క్లినిక్ నెంబర్ కాల్ చేసి శ్రమ అనుకోకుండా మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్ తీసుకుని మా బ్రాంచ్కు వెళ్ళి డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడండి మీకు ఫస్ట్ సింపుల్ క్లీనింగ్ చేసి చిన్నపాటి యాంటీబయాటిక్ పెట్టడంతోనే పళ్ళ సలుపులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి ఇబ్బంది ఏం పడకండి వెళ్ళి ఒకసారి కలవండి ఈజీగా తగ్గిపోతాయి కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది ఈ సలుపులల్లో పళ్ళు వదిలైపోయి రాలిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతారు పళ్ళు పెట్టించుకునే దశకి వెళ్తారు ఇప్పుడు వెళ్ళి క్లీన్ చేయించుకోండి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా పేషెంట్లందరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు వాళ్ళు రెగ్యులర్గా డయాబెటిక్ ప్రొఫైల్తో పాటు కార్డియాక్ ప్రొఫైల్తో పాటు సింపుల్ జనరల్ చెకప్తో పాటు ఒకసారి డెంటల్ స్క్రీనింగ్ కూడా చేయించుకుని పళ్ళు క్లీన్ చేయించుకుంటే ఇలా పళ్ళు లాగుతున్నాయని కానీ నోటి దుర్వాసన వస్తుందని కానీ పళ్ళు కదులుతున్నాయి పళ్ళ మధ్యన సందులు వస్తున్నాయి అనే కంప్లైంట్స్ ని ఈజీగా ఓవర్కమ్ అయిపోయి హెల్దీగా ఉంటారు సో వెంటనే డాక్టర్ గారిని కలిసి క్లీన్ చేయించుకోండి రైట్ లైఫ్ లైన్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి టీవీ 9